రైతు రుణమాఫీ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది లక్ష వరకు రుణాలు తీసుకున్న రైతులకు ఫస్ట్ లో భాగంగా గురువారం సాయంత్రం లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతి ద్వారా డబ్బులు జమ చేయనున్నది పంద్రా ఆగస్టు కల్లా రుణమాఫీ కంప్లీట్ చేస్తామని పలు సందర్భాల్లో ప్రకటించిన ప్రభుత్వం ఈ నెల పద్దెనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది దీనికి ముందే జిల్లాలోని బ్యాంకర్లతో కలెక్టర్లు సమావేశమై పథకం అమలుపై చర్చించనున్నారు రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్కీమ్ ప్రారంభిస్తున్న నేపథ్యంలో దీన్ని పకడ్బందీ అమలు చేయాలని సెక్రటేరియట్లో జరిగిన కాన్ఫరెన్స్కు హాజరైన కలెక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్ల సమావేశం సందర్భంగా రుణమాఫీకి సంబంధించిన పలు సందేహాలు అమలు తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రకటనలో క్లారిటీ ఇచ్చారు రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగానే రైతు కుటుంబాలకు రెండు లక్షలు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే రైతుల కుటుంబాలను గుర్తించేందుకే రేషన్ కార్డులను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనపై రైతుల్లో వ్యక్తగతమైన గందరగోళాన్ని తొలగించేలా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది రుణమాఫీ చేయనున్న సందర్భంగా గ్రామాల్లో ఉన్న రైతు వేదికల్లో లబ్దిదారులతో సంబరాలు నిర్వహించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు దీనికి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కావాలని సూచించారు అంతేకాకుండా రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఇతర ఖాతాల్లో జమ చేస్తే కఠిన చర్యలుంటాయని బ్యాంకర్లను హెచ్చరించారు రైతు కుటుంబాలకు రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ స్పష్టమైన ప్రకటన చేసింది మేనిఫెస్టోలను పొందుపరిచింది పౌర సరఫరాల శాఖ నుంచి సేకరించిన రేషన్ కార్డుల గణాంకాలతో పాటు ఇటీవల జరిగిన స్టేట్ లెవెల్ బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న వివరాలను ముఖ్యమంత్రి ఇటీవల సమీక్షించారు రెడీ అయిన డేటాబేస్ ప్రకారం లబ్ధి పొందాల్సిన రైతులను కుటుంబం యూనిట్ గా నిర్ధారించింది కట్ ఆఫ్ డేట్ను రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది మధ్య కాలంలో పంట రుణాలు తీసుకున్న రెన్యువల్ చేసుకున్న కుటుంబాలకు రుణమాఫీ వర్తిస్తుందని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది అందులో భాగంగా లక్ష వరకు రుణం తీసుకున్న రైతు కుటుంబాలను గుర్తించి రుణమాఫీ పథకం అమలుకు అవసరమైన నిధులు సిద్ధం చేసుకున్నది